మంత్రి హరీష్ రావు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పర్యటించారు. 4 కోట్లతో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణగా మారిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో 50,000 పడకల ఆసుపత్రులు ఉన్నాయన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. కేసీఆర్ నాయకత్వంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. తెలంగాణ పథకాలను దేశం కాపీ కొడుతోందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణకు రావాల్సిన 33,000 కోట్లు ఎందుకు ఆపారో కిషన్ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు. 3 గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలని సూచించారు. 3 పట్టలు కావాలంటే బీఆర్ఎస్ ను 3వ సారి కూడా గెలిపించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి గారు, నువ్వు ఈడైనా ఊరు దత్తత తీసుకున్నావు, కనీసం రూపాయి పనిచేయలే చేసిందా? 1 రూపాయి తిమ్మాపూర్ 10 కోట్లు ఇస్తా అన్నావు, 10 రూపాయలు కూడా ఇవ్వలే. కానీ నేను అడుగుతున్నా కిషన్ రెడ్డిని, మీరు అంటున్నారు మేము మీటర్లు పెట్టమని చెప్పలేదు అంటున్నారు, మరి మీటర్లు పెట్టమన్నది చెప్పకపోతే ఎందుకు తెలంగాణకి ఇచ్చే 35,000 కోట్లు ఆపినరో సమాధానం చెప్పండి అని ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మాది ఉచిత విద్యుత్ విధానం, 1 రూపాయి కూడా మేము రైతుల దగ్గర తీసుకోం, మీటర్లు పెట్టం, రైతుకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తా అంటే మీరు మీటర్లు పెట్టరా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మన రాష్ట్రానికి ఇచ్చే 35,000 కోట్ల రూపాయలు ఆపేసింది. దయచేసి రైతులు ఆలోచించాలి. కేసీఆర్ రైతుల కోసం ఆలోచిస్తుండు, కానీ అలా బీజేపీలేమో రైతులకు ఒక శాపంలాగా బీజేపీలు మారింది. 3 గంటల కరెంటు చాలని పాపంలాగా కాంగ్రెస్ వాళ్ళు మారింది. మరి దీపం లాంటి కేసీఆర్ ఉండగా ఈ పాపం